ఏదైతే టీఎస్పీఎస్సీ की సంబంధించి రెండు రకాల నోటిఫికేషన్లకు సంబంధించిన పేపర్ లీకేజీలు ఏవైతే ఉన్నాయో ఈ విధమైన నిర్వాకం నిర్లక్ష్యాన్ని తెలంగాణ స్టూడెంట్ యూనియన్ గా ఉస్మానియా యూనివర్సిటీ జాయింట్ యాక్షన్ కమిటీగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం। అంటే ప్రభుత్వము ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు కావచ్చు నిరుద్యోగ లోకానికి కావచ్చు ఏ విధమైన మెసేజ్ ఇస్తుంది। ఇంత ఘోరమైన నిర్లక్ష్యానికి కారణమైన ఇంత పారదర్శకత లోపించడానికి కారణమైన వ్యక్తులు ఎవరు? కేవలం ఈ సెక్రటరీ పిఏగా ఉన్న ప్రవీణ్ ఒక్కడేనా, లేదా సెక్రటరీగా ఉన్న వ్యక్తి లేదా కార్యదర్శి ఇంకా బడాబాబులు దీని వెనుక ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు జరిగిన ఈ నిర్లక్ష్యమైనా గతంలో ఏ విధమైన నిర్లక్ష్యాలు ఇంకా ఏ విధమైన నిర్లక్ష్యాలు జరిగాయి? అసలు పేద గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ప్రభుత్వ ఉద్యోగాల కోసం చదువుకునే పేద మధ్యతరగతి విద్యార్థులు నిరుద్యోగులు అందరికీ కూడా ప్రభుత్వం ఏ విధమైన భరోసాని కల్పిస్తుంది? ఇంతవరకు ఈ సంఘటనపై ముఖ్యమంత్రి గారు స్పందించకపోవడం అత్యంత బాధాకర విషయం। నిరుద్యోగులందరూ కూడా ఒక విధమైన తీవ్రమైన భావోద్వేగానికి గురై చాలా బాధాకరమైన సంఘటన ఇది। నిరుద్యోగులందరూ కూడా గతంలో మనం చూసినాం పలు రకాల ఆత్మహత్య పరంపరలు కొనసాగాయి। ఎన్ని రకాల ఆత్మహత్యలు అన్నీ అయ్యి విద్యార్థి నాయకులుగా మేము కూడా నోటిఫికేషన్లు వేయాలని చెప్పి ఎన్నో రకాల పోరాటాలు చేస్తే ఆ పోరాట ఫలితంగా ఏదో నామమాత్రపు నోటిఫికేషన్లు వేసి ఆ నోటిఫికేషన్లు కూడా అన్ని తప్పుల తడకగా మారాయి। తీరా ఇప్పుడు చూస్తే ఈ విధమైన పేపర్ లీకేజీ కుంభకోణం ఇది ముమ్మాటికి కూడా సెక్రటరీకి దీనికి ముమ్మాటికి కూడా సంబంధం ఉంది, సంబంధం లేదు అని ప్రభుత్వం చెప్పినా సరే లేదా ఇంకెవరు చెప్పినా సరే దీని మీద విద్యార్థులుగా నిరుద్యోగులుగా విద్యార్థి నాయకులుగా మేము పలు రకాల అనుమానాలను వెలియబుచ్చదలుచుకున్నాము। గతంలో కలెక్టర్గా ఉన్న ఈయన ఇప్పుడు సెక్రటరీ టీఎస్పీఎస్సీ సెక్రటరీ ఎవరైతే గతంలో వరంగల్ కలెక్టర్గా ఉన్న బి. జనార్దన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఇతని మీద గతంలో కూడా పలు రకాల అవినీతి ఆరోపణలు ఉన్నాయి। ఒక సంఘటన జరిగిన ప్రతిసారి ప్రభుత్వాలు చెప్తాయి ఈ సంఘటన ఇలాంటివి మేము మళ్ళా పునరావృతం కాకుండా చూస్తామని చెప్తాయి, కానీ ఈ రకమైన లీకేజీలు సాంకేతిక లోపాలు నోటిఫికేషన్లో తప్పుల తడకలు ఇవేవి కొత్త కాదు, ఇవి చివరి అవుతావని కూడా మేము అనుకోవడం లేదు। ఈ సంఘటనకి సెక్రటరీ బి. జనార్దన్ రెడ్డిని వెంటనే బాధ్యునిగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అతన్ని పదవి నుంచి తొలగించి అతని మీద కావచ్చు కార్యదర్శి అనితా రామచంద్రన్ మీద కావచ్చు చట్టపరమైన యాక్షన్ తీసుకోవాలి। వెంటనే ఉత్తర్వులు జారీ చేసి వీరిని పదవుల నుంచి తొలగించి విద్యార్థి నిరుద్యోగ లోకానికి ఒక విధమైన ధైర్యాన్ని కల్పించాలి। దీనికి కారకులైన వారు ఇంకెవరైనా ఉన్నా ఇది కేవలం హనీ ట్రాప్ వల్లనే ఇది జరిగిందని కూడా మేము అనుకోవడం లేదు। దీని వెనుక ఎవరెవరై బడాబాబులు ఉండొచ్చు, లేదా ఇదో పెద్ద కుంభకోణం మాదిరిగా పయనించి ఉండవచ్చును। కేవలం ఈ విషయంలో దొరకడం వల్లనే ఇది ఒక హనీ ట్రాప్గా చిత్రీకరించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని మేము అనుకుంటున్నాము। ఇది ముమ్మాటికి ఓ పెద్ద కుంభకోణంగా కూడా మాకు పలు రకాల అనుమానాలు ఉన్నాయి। ఆ అనుమానాలన్నీ కూడా మేము మైక్ టీవీ ద్వారా వెలియబుచ్చదలుచుకున్నాం। దీనికి కారకులైన వారు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా చట్టపరంగా శిక్షించాలని చెప్పి విద్యార్థి నిరుద్యోగ లోకం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం।